Hi friends, welcome to Shravani Sisters Thoughts. Hi friends, welcome back to Shravani Sisters Thoughts. ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నానంటే సేమియా రవ్వ లడ్డు. మనం సాధారణంగా రవ్వ లడ్డు చేసుకుంటాం కదండి, కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు సేమియాలు, ఒక కప్పు గోధుమ రవ్వ, కప్పున్నర పంచదార. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుంటారో ఆ కప్పుతో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సేమియాలు ఫ్రై చేసుకోవాలండి. ఏమీ ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, మామూలుగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకి తొందరగా మిక్సీ అవ్వడానికి. తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు. మనం ఇక్కడ పెసరపప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, పెసరపప్పు కూడా కలర్ చేంజ్ అయింది. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పంచదారలో 1-3 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. చూడండి, ఇందాక చూపించినవన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాం. తర్వాత బౌల్లో గోధుమ రవ్వ, సేమియాల పొడి, పెసరపప్పు పొడి, పంచదార, వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకోండి. నెయ్యి కొంచెం మనకి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఉండలు చేసుకునే విధంగా కలుపుకోవాలి కాబట్టి. చూడండి, మనకి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎలా అయింది. ఇప్పుడు ఉండలు చేసుకోవాలి. మీకు గనక ఉండలు సరిగ్గా రాకపోతే కొద్దిగా పాలు తీసుకొని గోరువెచ్చగా కాసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకోండి, అప్పుడు బాగా వస్తాయి. చూడండి, మనం ఉండలన్నిటిని తయారు చేసుకున్నాము. ఇప్పుడు వీటిపైన జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, ఎంతో రుచికరంగా ఉండే సేమియా రవ్వ లడ్డు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.